వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు నవంబర్ 13, 2019 ఈనాడు మరియు సాక్షి వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. మొట్టమొదటి అంశం జీవన వ్యయంలో విశాఖ బెస్ట్ అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని 352 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే నిర్వహించిన సంస్థ పేరు వచ్చేసి నంబియో సంస్థ. ఈ సంస్థ పేరును గుర్తుంచుకోవాలి. ఈ సంస్థ దాదాపు 352 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నం వీటిలో తక్కువ జీవన వ్యయంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని ఈ సర్వే ద్వారా తెలవడం జరిగింది. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవన వ్యయం అనేది చాలా తక్కువగా ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉన్న నగరాలుగా ఈ విశాఖ మరియు విజయవాడ ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం విజయవాడ, విశాఖపట్నం నగరాలకు 350 మరియు 351 ర్యాంకులు వచ్చాయి. ఈ ర్యాంకులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ విజయవాడ 350వ ర్యాంకు, విశాఖపట్నం 351వ ర్యాంకు వచ్చింది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా ఈ నగరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. వీటి యొక్క ర్యాంకులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకులను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్ ఈ నగరాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ నగరం యొక్క ర్యాంక్ వచ్చేసి 333. ఇక ఈ నివేదికలో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్, బేసెల్, లాసన్నే, జెనీవా, బెర్న్ ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో జాబితాలో మొదటి 5 స్థానాల్లో నిలవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఈ నగరాల పేర్లు ఇవి ఎక్కడున్నాయంటే ఇవి స్విట్జర్లాండ్లో ఉన్నాయి. సో అంచనా ఏ విధంగా వేశారంటే న్యూయార్క్ నగరం యొక్క జీవన వ్యయం ప్రాతిపదికగా ఇతర నగరాల యొక్క స్థాయిని నిర్ణయించడం జరిగింది. సో ఇందుకోసం నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఆభరణాల ధరలు, రెస్టారెంట్లలో ఉన్న రేట్ల ప్రకారం, రవాణా, ఇతర అవసరాల ధరల్ని లెక్కించి న్యూయార్క్ నగరం యొక్క సూచిని 100గా అంచనా వేయడం జరిగింది. ఇది న్యూయార్క్ నగరం యొక్క సూచి, దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ ధరల్ని ఇతర నగరాల ధరలతో పోల్చి ఈ ర్యాంకింగ్ను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో జీవన వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ అద్దెలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక తెలుపుతుంది. ఈ అద్దెలకు సంబంధించి విజయవాడ సూచి 5.01% ఉండగా విశాఖపట్నం నగరానికి 4.07% వచ్చింది. సో ఇది మొత్తం ఓవరాల్గా ఈ నివేదికలో ఉన్న అంశాలు. ఇవన్నీ ఒకసారి కంప్లీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి సి రాఘవాచారి పేరును నిర్ణయించడం జరిగింది. సో ఈ సి రాఘవాచారి ఎవరు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. చక్రవర్తుల రాఘవాచారి ఇతని యొక్క పూర్తి పేరు. ఇతను ప్రముఖ సంపాదకుడు మరియు సాహితీవేత్త, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నేత. ఇతను విశాలాంధ్ర అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేయడం జరిగింది. దాదాపు 33 సంవత్సరాలు ఈ విశాలాంధ్ర పత్రికకు పనిచేయడం జరిగింది. ఈ సి రాఘవాచారి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. సో ఇతనికి ఆంధ్రప్రదేశ్, ఇతని పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ఈ పేరును సూచించడం జరిగింది ఇక్కడ. అయితే గతంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ఆయన పేరును పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రకటించడం జరిగింది.
సో ఇందులో మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి యూనియన్ ప్రచురించిన అక్షర రాగవీయం పుస్తకాన్ని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశం. సో దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేడు కీలకమైన తీర్పును ప్రకటించనున్నారు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ముఖ్యమైన అంశము. ఆర్టీఐ పరిధిలోకి సిజేఐ వస్తుందా లేదా అనేది ప్రస్తుత అంశం ఇక్కడ. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ పిటిషన్ వేసిన వాదనలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆర్టీఐ చట్టం పరిధిలోకి ఎందుకు, సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి అనే అంశాలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో న్యాయమూర్తుల యొక్క ఆస్తుల సమాచారాన్ని కోరుతూ 2007 సంవత్సరంలో సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఒక ఆర్టీఐ కార్యకర్త సుప్రీంకోర్టులో ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి అదేవిధంగా సుప్రీంకోర్టు కొలీజియంకు కేంద్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయాలని ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇతని యొక్క అప్లికేషన్ను కోర్టు తిరస్కరించడం జరిగింది. సో ఇతను కోర్టు తిరస్కరించిన తర్వాత ఇతను కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. అయితే కేంద్ర సమాచార కమిషన్ ఏమని చెప్పారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తారు కాబట్టి సో సమాచారాన్ని వెల్లడించాలని అక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కేంద్ర సమాచార కమిషన్. అయితే దానికి సుప్రీంకోర్టు స్పందించలేదు. ఈ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్ చేయడం జరిగింది. ఇక్కడ సిజేఐ ఆస్తుల వెల్లడి అనేది వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుందని, సో దాన్ని వెల్లడించడానికి కుదరదని వాదించడం జరిగింది ఇక్కడ. సో దానికి సంబంధించి ఈరోజు కీలకమైన తీర్పు వెలువడనుంది. అయితే గతంలో దీనికి సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ 2010 సంవత్సరంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా ఈ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క స్వతంత్రత అనేది కేవలం న్యాయ వ్యవస్థకే కానీ న్యాయమూర్తుల యొక్క హక్కు కాదని, అది వారి యొక్క రెస్పాన్సిబిలిటీ అని ఈ తీర్పులో వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే న్యాయ వ్యవస్థ అనేది ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుంది కానీ ఈ హక్కు అనేది ఇది న్యాయమూర్తులకు వర్తించదని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సమాచార హక్కు చట్టానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో సాధారణ పౌరులు ఎవరైనా సరే పబ్లిక్ అథారిటీ, ప్రభుత్వ సంస్థ లేదా ఆ ప్రభుత్వ సంస్థ యొక్క విభాగం ఏదైతే ఉందో దాని నుంచి తమకు రావాల్సిన సమాచారాన్ని పొందేందుకు వీలు కల్పిస్తూ 2005 సంవత్సరంలో జూన్ 15వ తేదీన పార్లమెంటు ఈ చట్టాన్ని చేయడం జరిగింది. సో ఈ 2005 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ ఆర్టీఐ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. దీన్నే సమాచార హక్కు చట్టం అని అంటారు. ఈ సమాచార హక్కు చట్టం ప్రకారము సమాచారం కోసం ఎవరైతే పౌరులు ఏదైనా దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత వారికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రభుత్వ విభాగాలు. సో అది వారి యొక్క బాధ్యత, ప్రభుత్వ విభాగాల యొక్క ప్రధానమైన బాధ్యత అది. అయితే ఈ చట్టం పరిధిలోకి ప్రైవేట్ సంస్థలు రావు, ఓన్లీ ప్రభుత్వ విభాగాలు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో అధికారిక రహస్యాల చట్టం అనేది ఒకటి ఉంది, 1923. సో ఇది మరికొన్ని, దీంతోపాటు మరికొన్ని చట్టాలు కూడా సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిషేధిస్తున్నాయి. అంటే ఇది సమాచార హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ నూతనంగా ఏర్పడిన సమాచార హక్కు చట్టం అనేది ఈ సమాచారం పొందడం పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా నిర్దేశించడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి, ప్రాథమిక హక్కు అనే వర్డ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది.
నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి మారిషస్ ప్రధానిగా ప్రవీణ్ జగన్నాథ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్, ఈ అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం, ఇక్కడ ఇటీవల సాలిడ్ను ఒక కొత్త రకమైన సాలిడ్ను కనుగొనడం జరిగింది. సో దానికి పేర్లను ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ సచిన్ అనే పేరును కూడా ఇవ్వడం జరిగింది. సో అది దీనికి సంబంధించిన అంశం. ఇక్కడ గుజరాత్ ఎకలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ సంస్థకు చెందిన పరిశోధకుడు ధ్రువ్ ప్రజాపతి తాను కొత్తగా కనుగొన్న ఒక జాతి సాలిడ్కు భారత క్రికెట్ ఆటగాడు అయిన సచిన్ టెండూల్కర్ పేరును పెట్టడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇందులో ఆయనతో పాటు పరిశోధనలు సాగిస్తున్న మరొక శాస్త్రవేత్త వచ్చేసి మరో రకమైన సాలిడ్ జాతిని కొత్తగా కనుగొన్నప్పటికీ అందుకు సంబంధించిన విస్తృత పరిశోధన అంతా కూడా ప్రజాపతి కొనసాగించడం జరిగింది. అయితే ఇక్కడ కేరళలో విద్యావ్యాప్తికి విశేషమైన కృషి చేసిన సెయింట్ కురియకోస్ ఎలియాస్ చవరప టేరా ఇతని పేరు దానికి పెట్టడం జరిగింది. ఒక జాతి సాలిడ్కు మరెంగో సచిన్ టెండూల్కర్ కాగా రెండవ దాని పేరు వచ్చేసి ఇండో మరెంగో చవరప టేరా. ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరెంగో టెండూల్కర్ రకం కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి క్యాన్సర్కు కళ్యాణం వేద్దామని అక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. రాజ్యసభ చైర్మన్కు పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో క్యాన్సర్ అనేది సాధారణంగా చాలామంది రోగుల్లో కనిపించే వ్యాధి. అయితే దీనికి సంబంధించి చికిత్స అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఈ ఖర్చును భరించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ లోపాన్ని గుర్తించిన పార్లమెంటరీ స్థాయి సంఘం టాటా మెమోరియల్ సెంటర్ ప్రతిపాదించిన హబ్ అండ్ స్పోక్ విధానాన్ని ఆచరిద్దామని సూచించింది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ హబ్ అండ్ స్పోక్ ఈ పేరు గుర్తుంచుకోవాలి. ఈ హబ్ అండ్ స్పోక్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ హబ్ అండ్ స్పోక్ చూసుకోవాలి. సాధారణ సంక్లిష్టం కాని క్యాన్సర్లతో బాధపడుతున్న వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రులను అందుబాటులోకి తేవాలి. సో దీన్ని స్పోక్ అని అంటారు. క్లిష్టమైన క్యాన్సర్లతో బాధపడే వారికి చికిత్స అందించే టాటా మెమోరియల్ సెంటర్ వంటి ప్రధాన ఆసుపత్రులను హబ్గా పిలవడం జరుగుతుంది. ఇది హబ్ అండ్ స్పోక్. సో దీనికి సంబంధించి నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. దేశంలోని క్యాన్సర్ వ్యాధుల ద్వారా 60% మంది కేవలం 189 కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ నివేదికలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఎయిమ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలను హబ్స్ లేకుంటే స్పోక్స్గా మార్చాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక తెలుపుతుంది. ఇటువంటి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూమిని కేటాయించాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ప్రతి ఔషధాన్ని ఈ కేంద్రాల్లో అందుబాటులోకి ఉంచాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి వైస్ ఛాన్సలర్ల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల యొక్క వైస్ ఛాన్సలర్ల యొక్క పదవీ కాలం 5 ఏళ్ళు ఉండాలని ఆచార్య సులేమాన్ సిద్దికి ఇది కమిటీ పేరు. ఇది ఈ కమిటీ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. అందులో ఇది కీలకమైన సిఫార్సు. ఇది విశ్వవిద్యాలయాల చట్టాల యొక్క పునఃసమీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సులేమాన్ సిద్దికి చైర్మన్గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ మరొక వారం రోజుల్లో తన యొక్క నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ఇవి కీలకమైన సిఫారసులు. ఇవి ప్రస్తుతం ఉపకులపతుల యొక్క పదవీ కాలం అనేది 3 సంవత్సరాలుగా ఉంది. అదే యూనివర్సిటీకి చెందిన వారు కాకుండా మరొక విశ్వవిద్యాలయం ఆచార్యులు
సపోజ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైతే ఆ విద్యా సంస్థ గురించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేందుకు వారికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. చివరి 6 నెలలు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. అంటే ఉపకులపతులు ప్రధానంగా 7.5 ఏళ్లపాటే తమ యొక్క పరిపాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో ఈ 3 ఏళ్ల యొక్క పదవీ కాలం తమ యొక్క బాధ్యతలను పూర్తిగా చేయలేకపోతున్నారని, సో ఈ పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా పెంచాలని ఈ కమిటీ ముఖ్యంగా సిఫారసు చేయడం జరిగింది. ప్రస్తుతం కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు, అదేవిధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వీటి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు ఉంది. సో ఇందులో పనిచేసే వైస్ ఛాన్సలర్ల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంది. సో దీన్ని కూడా అప్లై చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అదేవిధంగా ఉన్నత విద్య కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ఆ దేశీయులకు ఉన్నత విద్య అందించేందుకు మన వర్సిటీల ఆఫ్షోర్ ప్రాంగణాలను అక్కడ ఏర్పాటు చేయాలని ఇక్కడ సూచించడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఇది రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశం. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర రాజకీయాలు కొన్ని కీలకమైన మలుపులు తీసుకున్నాయి. ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 15 రోజులు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ అక్కడ ఏ విధమైన ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం మహారాష్ట్రలో ఈ రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం జరిగింది. అయితే ఈ కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేశాడు. సో ఇక్కడ దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ఇది దీన్ని గుర్తుంచుకోవాలి. సో ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచిపోయగానే ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అనేది అక్కడ లేదని, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయని పేర్కొంటూ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను కేంద్రానికి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్రపతి పాలన ఒకసారి ఆమోదించిన తర్వాత సాధారణంగా 6 నెలల పాటు ఇది కొనసాగుతుంది. కానీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒకవేళ అనువైన పరిస్థితులు గనక ఏర్పడితే 6 నెలల ముందే రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ. అయితే మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1980వ సంవత్సరంలో, అదేవిధంగా 2014వ సంవత్సరంలో మరొకసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో ప్రస్తుతం ఇది 3వసారి అని చెప్పవచ్చు. అయితే ఈ రాష్ట్రపతి పాలన ఎంతకాలం ఉండవచ్చు అంటే పార్లమెంటులో ఉన్న ఉభయ సభలు, లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అనేది 6 నెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో 6 నెలలకోసారి పార్లమెంటు ఖచ్చితంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ఆమోదంతో పని లేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు ఎవరికి ఉంటుందంటే అది రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి సర్కారియా కమిషన్ కూడా ఒక సూచన ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలు మూసుకుపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలు అంతరించిపోయినప్పుడు, అటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడే చిట్ట చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రపతి పాలనను విధించాలని 1983లో సర్కారియా కమిషన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఈ రాష్ట్రపతి పాలనను డెడ్ లెటర్ అని
సూచించారు. సో కనుక ఈ రాష్ట్రపతి పాలన అతి తక్కువ సార్లుగా ఉపయోగించవలసిందిగా బిఆర్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది.